ఆరోగ్యం మరియు పోషకాహారం అధ్యక్ష మహాకవి గురజాడ అప్పారావు గారి అధ్యక్ష వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు స్టేట్స్ హావ్ ప్రొడ్యూస్డ్ అందరికి తెలిసిన విషయమే అధ్యక్ష ముఖ్యంగా మీకు కన్యాశుల్కం అనే ఒక నాటకం రాసి ఈరోజు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేస్ నాటకాల్లో గొప్ప నాటకం అధ్యక్ష అదేవిధంగా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేలు తలపెట్టబోయి అంటే ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా నమ్మి ఈరోజు పరిపాలనలో మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి అమలు చేస్తా ఉన్నారని చెప్పి ఈ సభకు దాన్ని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష కన్యాశుల్కంతో పాటు సారంగధార అని చెప్పేసి ఒక గొప్ప మరి రచయిత కూడా చేయడం జరిగింది అధ్యక్ష తిండి కలిగితే కండగలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ మొదట స్తంభము బలమైన మానవ సామర్థ్య అభివృద్ధిని సాధించడంలో మంచి ఆరోగ్య వ్యవస్థ కలిగిన సమాజం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది నీతి ఆయోగ్ వైద్య సూచిక 2021 నివేదికల్లో రెండేళ్ల క్రితం నాలుగవ స్థానంలో ఉన్న మన రాష్ట్రం నేడు దేశంలోని రెండవ స్థానానికి ఎదగడం ద్వారా మా ప్రభుత్వం యొక్క విశేష కృషి ప్రతిబింబించడానికి గౌరవ సభకు తెలియజేస్తున్నాను నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 919 నుండి 1757కి పెంచడం చికిత్సలను 1059 నుండి 2446కి పెంచడం ద్వారా మరియు ఒక్కో కుటుంబానికి ఆదాయ పరిమితిని ఏడాదికి 5 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి 2019లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించారు 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే అన్ని చికిత్సలు ఈ పథకం కింద చేర్చబడ్డాయి క్యూఆర్ కోడ్తో కూడిన దాదాపు 1.4 కోట్ల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదిక ప్రకారం 2019-20లో 74.6% ఉన్న ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాల శాతం 2021-22 నాటికి 91.27% పెరిగింది రిపీట్ అధ్యక్ష జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదిక ప్రకారం 2019-20లో 74.6% ఉన్న ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాలకు శాతం ఈరోజు 2021-22 నాటికి 91.27% పెరిగింది అధ్యక్ష వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద మా ప్రభుత్వం ఆపరేషన్ తర్వాత రోగి కోలుకునే వ్యవధిలో రోజుకు 225 రూపాయల చొప్పున ఆపరేషన్ అనంతరం జీవనోపాధి భత్యాన్ని రోగులకు అందిస్తుంది డిసెంబర్ 2019 నుండి ఆరోగ్య ఆసరా కింద 883961 కేసులకు గాను శాస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భత్యం కోసం 489.61 కోట్ల రూపాయలు అందించడం జరిగింది అదనంగా కోవిడ్-19 బాధిత ప్రజలకు వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవను అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది 10 కోవిడ్-19 చికిత్సలు మరియు కోవిడ్-19 అనంతరం చికిత్స విధానాలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చబడ్డాయి కేవలము 209765 మంది రోగుల చికిత్సకై ప్రభుత్వం 732.16 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది 2022-23 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కోసం 2000 కోట్ల రూపాయలను మరియు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకానికి 300 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నారు 104 మరియు 108 సేవలు కూడా మన రాష్ట్రంలో పునరుద్ధరించబడ్డాయని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను మండలానికి 1 చొప్పున 104 సంచార వైద్య వాహనాల యూనిట్ల సంఖ్య 292 నుంచి 656కి పెంచడం జరిగింది వీటి ద్వారా ఈసీజీ మరియు మందులతో సహా 29 రకాల పరికరాలను అన్ని సాంక్రమిత మరియు అసాంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో సహా 20 రకాల సేవలను మన ప్రభుత్వం అందిస్తుంది అదేవిధంగా 108 అంబులెన్స్ల సంఖ్య 768కి పెరిగింది జనాభా పరంగా సంచార వాహనాల సంఖ్య నిష్పత్తి 1:19598 నుంచి 1:74609కి మెరుగుపడింది 1,19,595 జనాభాకు 1 ఉండగా ఇప్పుడు 1,74,690కి మెరుగుపడిందని తెలియజేస్తా ఉన్నాయి అధ్యక్ష పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం 120 పట్టణ స్థానిక సంస్థల్లో 560 వైఎస్ఆర్ పట్టణ క్లినిక్లను మంజూరు చేసింది
గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడానికి సీతమ్మపేట పార్వతీపురం ఆర్సివరం బుట్టాయిగూడెం మరియు దోర్నాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను మా ప్రభుత్వం మంజూరు చేసింది. పాడేరులో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును 2 ఏళ్ల లోపు పూర్తి చేయాలని మా ప్రభుత్వం సంకల్పం. పౌరుల ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడంపై మన ప్రభుత్వము అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు తొందర వినే ఓపిక కూడా ఉండదు అధ్యక్ష, అందుకనే హెలికాప్టర్ నుంచి దుంకేది. పౌరుల ఆరోగ్య సంరక్షణకు మెరుగుపరచడంపై మన ప్రభుత్వం దృష్టి సారించే ఫలితంగా 2019 కి ముందు 108.25 కోట్ల రూపాయలుగా ఉన్న సగటు నెలవారీ వ్యయం జూన్ 2019 తర్వాత 203.68 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది 3వ ఎస్డిజి అయిన మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు సాధించడంలో మన ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచింది. వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రంలోని మొత్తం 5.6 కోట్ల జనాభాకు దశలవారీగా ఉచితంగా సమగ్ర నాణ్యమైన కంటి సంరక్షణ సేవలను అందించడానికి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కంటి వెలుగు అనే సామూహిక కంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1వ మరియు 2వ దశలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల కంటి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆగస్టు 16, 2021న 3వ దశలో అవ్వా తాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు కంటి పరీక్షలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నది. ఇప్పటి వరకు 16,64,919 మందికి కంటి పరీక్షల నిర్వహణ, 8,50,364 మందికి కళ్ళద్దాలు అందజేత మరియు 1,55,473 మందికి శుక్లం మరియు శాస్త్రచికిత్సలు చేయడం జరిగింది. ఆరోగ్యం వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 15,384.26 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 15,384.26 కోట్ల రూపాయలు. ఇది 2021-22 సంవత్సరం కేటాయింపుల కన్నా 11.23% ఎక్కువ. అధ్యక్ష ఇది 2021-22 సంవత్సరం కేటాయింపు కన్నా 11.23% ఎక్కువ. అధ్యక్ష బాలల సంక్షేమం ఈరోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రతా హక్కు, గౌరవ హక్కు, సమానత్వం మరియు శాంతి హక్కు కలిగి ఉండవాలని చెప్పి సమయం ఇది అని చెప్పి కైలాష్ సత్యార్థి గారు అధ్యక్ష. కైలాష్ సత్యార్థి గారు అధ్యక్ష వన్ ఆఫ్ ద ఫ్యూ ఇండియన్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిన ఇండియన్స్ అధ్యక్ష. మరి పిల్లలకు న్యాయం జరగాలని, పిల్లలకి ఇబ్బంది కలగకూడదని, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, చాలా మంచి స్వేచ్ఛమైన బ్రతుకు బ్రతకాలనే ఒక విషయం మీద మరి నోబెల్ ప్రైజ్ సాధించిన వ్యక్తి అధ్యక్ష. కైలాష్ సత్యార్థి గారి 2-3 విషయాలు విన్నట్లయితే అధ్యక్ష, తను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కూడా తను బడికి పోయేటప్పుడు ఒకరోజు ఒక చెప్పులు కుట్టే పిల్లవాడిని బడి బయట చూశాడంట అధ్యక్ష. చెప్పులు కుట్టే పిల్లోడు ఆ రోజు అనుకున్నాడంట, నేనెందుకు మరి మంచి బడికి పోగలుగుతున్నాను, కానీ ఈ పిల్లోడు మాత్రం చెప్పులు కుట్టుకుంటూ బయట ఉన్నాడని చెప్పి ఒక మదనపడి, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వర్షం పడుతూ ఉంటే చెప్పులు కుట్టే అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి పక్కన ఉంటే ఆ చెప్పులు నానిపోతున్నాయి కదా అనే ఉద్దేశంతో ఆయన తండ్రి పిల్లవాడిని అరుస్తాడంట అధ్యక్ష. అది చూస్తాడంట. అప్పుడు కైలాష్ సత్యార్థి అనుకుంటాడంట, నేనేమో మంచి బడికి పోతున్నాను, నేనేమో ఒక గొడుగు పట్టుకోగలుగుతున్నాను, నేను నానకుండా, కానీ అక్కడ మనిషి నానినా పర్వాలేదు చెప్పులు నానుతున్నాయని చెప్పి తండ్రితో తిట్లు తింటున్నాడు కదా అని చెప్పి లోపల మనసులో మదనపడి, ఆ తర్వాత పుస్తకాలు లేని పిల్లోళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మరి ఆయన చాలా గొప్ప ఒక వ్యవస్థ అధ్యక్ష, బచ్పన్ బచావ్ ఆందోళన అని చెప్పి పెట్టి 83,000 మంది దాదాపు బానిసత్వం నుంచి పిల్లలంతా కూడా వెలికి తీసి ఈరోజు నోబెల్ ప్రైజ్ సాధించిన వ్యక్తి కైలాష్ సత్యార్థి గారు అధ్యక్ష. మరి ఏదైతే కైలాష్ సత్యార్థి వంటి గొప్ప వ్యక్తులు మరి ఈ వాక్యాలు చెప్పారు అధ్యక్ష, ఈరోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రతా హక్కు, గౌరవ హక్కు, సమానత్వం మరియు శాంతి హక్కు కలిగి ఉండాలని చెప్పి సమయం ఇది అని అంటున్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష, మన ప్రభుత్వం కానీ, మన ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు కానీ, విద్య కానీ, ఆ తర్వాత విద్యకు సంబంధించిన పిల్లలకు ప్రోత్సాహం కానీ, దాని తర్వాత దిశ కానీ, ఏ చట్టము ఏది చేసినా గమనించినట్లయితే ఇవన్నీ కూడా దాదాపు ఈ ప్రకారంగా ఉన్నాయని చెప్పి ఈరోజు గర్వంగా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను.
పోషకాహార నాణ్యతను పెంపొందించే దిశగా మన ప్రభుత్వం 77 గిరిజన ఉప ప్రణాళిక మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ను అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను అమలు చేస్తుంది. ఈ పథకాల కింద అందించబడే గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు 6 నుండి 36 నెలల మధ్య వయసు గల 16 లక్షల మంది పిల్లలు మరియు 36 నుండి 72 నెలల వయసు గల 13 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. మన ప్రభుత్వం ఈ పథకాలపై కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల కంటే 1560 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చింది. అధ్యక్ష ఐ రిపీట్ మన ప్రభుత్వం ఈ పథకాలపై ఇది సిఎస్డిఎస్ అధ్యక్ష సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఈ అయినా ఈ ప్రభు మన ప్రభుత్వం ఈ పథకాలపై కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల కంటే 1560 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నారు. మరి మూడవ ఎస్డిజి అయిన మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై పురోగతిని సంబంధించి 9 నుండి 11 నెలల మధ్య వయసు గల పిల్లల్లో పూర్తిస్థాయి రోగ నిరోధక శక్తిని పొందే వారి శాతం 2014-15లో 67% ఉన్నది. ఇది 2021-22 నాటికి 87% పెరిగింది. మాతా శిశు మరణాల రేటు 2019-20లో ఉన్న 74 నుండి 2021-22లో ప్రతి లక్ష జననాలకు 59కి తగ్గింది. 5 ఏళ్లలోపు మరణాల రేటు 2019-20లో ఉన్న 41 నుండి 2021-22లో ప్రతి 1000 సజీవ జననాలకు 14కు తగ్గింది. నివేదించబడిన మొత్తం కాన్పుల్లో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన కాన్పుల శాతం 2019-20లో 67% ఉండగా 2021-22 నాటికి 99.87% పెరిగింది. అధ్యక్ష ఐ రిపీట్ నివేదించబడిన మొత్తం కాన్పుల్లో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన కాన్పుల శాతము 2019-20లో 67% ఉండగా 2021-22 నాటికి 99.87% పెరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష మీరు మా బడ్జెట్ మీద మాట్లాడండి, మాట్లాడండి. 3 నుంచి 6 పిల్లల శారీరక మానసిక ఏంటిది విద్యాభివృద్ధి, వాట్ ఇస్ దిస్ కామెంటరీ? మీరు బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి, ఏంటిది? నాట్ కరెక్ట్ అది. అధ్యక్ష 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 ఈ ప్రవర్తన ఆ సభ్యుడు కూర్చునే విధానము ఇవన్నీ మీరు గమనించండి, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అధ్యక్ష అంటే ఎంత లెక్కలేనితనము. వార్షిక బడ్జెట్ అధ్యక్ష, వార్షిక బడ్జెట్ దేని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష? పిల్లల గురించి, మాతా శిశు గురించి, ఆరోగ్యం గురించి, విద్య గురించి. ఒకవేళ వాళ్లకు వినే ఓపిక లేకున్నా, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా దయచేసి వాళ్ళని హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఇబ్బంది కలగకుండా దయచేసి వచ్చినప్పుడేమో గవర్నర్ గారి మీదకి రావడం, బడ్జెట్ ప్రవేశపెట్టేదేమో రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. అధ్యక్ష వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు అధ్యక్ష, సభ మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలకు సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్ మీద గౌరవం లేదు, పిల్లల మీద లేదు, తల్లుల మీద లేదు, చదువు మీద లేదు, ఏది లేదు అధ్యక్ష. ఏదన్నా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఊరుకుంటారు, దాని తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్లో మాట్లాడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో కేవలము ప్రజలకు ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అనేది వాళ్ళకి లేదు అధ్యక్ష. వాళ్ళకు ఏమాత్రం శ్రద్ధ ఉంటే పిల్లల గురించి, తల్లుల గురించి, విద్య గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ కామెంట్స్ ఇస్తారు అధ్యక్ష. 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల శారీరక మానసిక విద్యాభివృద్ధికి పునాది వేయాలనే ఉద్దేశంతో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సవరించబడిన నర్సరీ విద్య కరికులంతో మన ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలను ప్రవేశపెట్టింది.